ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కరోనా మహమ్మారితో గడగడలాడిపోతుంది ప్రజలందరూ వణికిపోతున్నారు సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక జిల్లాను చూస్తుంటే చైనాలోని ఓహాన్ సిటీ తలపిస్తుందంట అంత దారుణంగా కేసులు నమోదవుతున్నాయి ఆ జిల్లాయే తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఎందుకు ఇంత దారుణంగా కేసులు పెరిగిపోతున్నాయి ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఎందుకు ఈ ఎఫెక్ట్ ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి టాప్ వన్ ప్లేస్ అంటే కర్నూలు ఉంది ఆ తర్వాత గుంటూరు ఉంది ఇలాగ కానీ ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా టాప్ వన్ ప్లేస్లోకి వచ్చేసింది తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఓవరాల్గా జిల్లాలో ప్రజలందరూ కూడా నిజంగా భయభ్రాంతులు గురవుతున్నారు అసలు ఒక సింపుల్గా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా లేని గ్రామం అంటూ లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా కరోనా మహమ్మారితో కరోనా బారిన పడ్డ కరోనా పాజిటివ్ కేసు ఒక్కటైనా నమోదయ్యింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందుకే ఓవరాల్గా ఇప్పటి వరకు నమోదైన కేసులు తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై అంటే ప్రతిరోజు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఈ జిల్లాలో ప్రస్తుతం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల డెబ్భై కేసులు నమోదయ్యాయి దీంతో అసలు చాలా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి ఒక్క సామాజిక వ్యాప్తి ద్వారానే ఈ ఈ దశకు చేరుకుంది కరోనా అనేదే ఇప్పుడు బలంగా వినిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో అందుకే భారీగా కేసులు నమోదవుతున్నాయి ఒక పక్క కాకినాడ జనరల్ హాస్పిటల్లో కానీ అలాగే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ మొత్తం ఎక్కడికక్కడ చికిత్స అందిస్తున్నారు చాలామందిని క్వారంటైన్ తీసుకెళ్తున్నారు ఇంకా అక్కడ బెడ్లు ఖాళీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ ఉండమని చెప్పి సలహాలు ఇస్తున్న డాక్టర్లు కొంతమందిని హోమ్ ఐసోలేషన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు సో పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో అనేది ఎందుకంటే మొత్తం ఒక జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్లోనే కళ్ళలోనే చెప్తుంది కరోనా మహమ్మారి రోజురోజుకి ఊహించని రీతిలో కేసులు నమోదవుతున్నాయి దానికి తోడు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి అన్ని జిల్లాల్లో కూడా ఒక రకంగా వైరస్ మహమ్మారి కరోనా మహమ్మారి ప్రబంధనం సృష్టిస్తుందనే చెప్పాలి తాజాగా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పదివేల నూట డెబ్భై ఒక్క కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటలు నేను ఈ వీడియో చేసే టైంకి తాజాగా ఈ వైరస్తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య తొంభై నాలుగు గడిచిన ఇరవై నాలుగు గంటలు తొంభై నాలుగు మంది మృతివాత పడ్డారు ఈ విధంగా కేసుల సంఖ్య పెరగడం మరణాల సంఖ్య కూడా పెరగడం నిజంగా ఆ ప్రాంత వాసులైతే చాలా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నమూనాలు సేకరణ అలాగే పరీక్షలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి అధికారికంగా వినిపిస్తున్న వాదన ఆ లెక్కలు చూస్తే కనుక ఒకరోజే అరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి పరీక్షలు చేశారు అనేది అంటే ఇప్పుడు కొత్త పద్ధతిలో పరీక్షలు చేస్తున్నారు అందుకే ఒక్కసారిగా నమూనాల సేకరణ కూడా పెరిగింది పరీక్షల సంఖ్య కూడా పెరిగింది దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన తాజాగా ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది వైరస్ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇళ్లకు చేరుకున్నారు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు అయితే ఎనభై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ప్రస్తుతానికి మాత్రం చూసుకుంటే పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు మొత్తం మృతుల సంఖ్య పద్దెనిమిది వందల నలభై రెండు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పరీక్షలు కూడా లక్షల్లోనే ఉన్నాయి ప్రస్తుతం ఏపీలో ఎనభై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు కరోనా యాక్టివ్ కేసులు ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా అంటే ఈ కై వైరస్ మహమ్మారి పెరుగుతూనే ఉంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తీవ్రత ఎక్కువ ఉంది అనేది అంటే కొన్ని అంటే ఒక నాలుగు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో మాత్రం వైరస్ ఎక్కువగా ఉంది అందులో తూర్పుగోదావరి ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ కర్నూలు ఆ తర్వాత అనంతపురం తర్వాత ఫోర్త్ ప్లేస్లో గుంటూరు ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం వైరస్ అధికంగా ఉంది కాస్తంత ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకా ఫైనల్గా ఎప్పుడు చెప్పేదే చెప్పుకునేదే డాక్టర్లు ఇంకా చెబుతున్నది సోషల్ డిస్టెన్సు అలాగే శానిటైజర్ అలాగే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి ఉపయోగించాలి వాటిని అలాగే పరిశుభ్రంగా ఉండాలి కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ఇంకా కొన్ని కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళైతే చేయొచ్చు కానీ సోషల్ డిస్టెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది మళ్ళీ డాక్టర్లు తరచుగా చెబుతూనే ఉన్నమాట చూద్దాం ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి ఎంతవరకు వెళ్తుంది ఎప్పుడు దీనికి అడ్డుకట్టు పడుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి